ై నేమ్ ఈస్ బిరాజమణి సిఆర్టీ బయోసైన్స్ స్కూల్ కేజీబీవీ ములుగు సబ్జెక్ట్ బయోసైన్స్ డిస్టిక్ సిద్దిపేట్ ఆరవ తరగతి సామాన్య శాస్త్రం పాఠ్యపుస్తకంలోని మొదటి పాఠమైన ఆహారము పాఠంలోని ఆహారం తయారు చేసే పద్ధతుల గురించి తెలుసుకుందాం ఈరోజు మనము మనుషులలో ఆహారపు అలవాట్లు ఎలా ఏర్పడతాయి ఆహారము తయారు చేసే వివిధ పద్ధతుల గురించి తెలుసుకుందాం మనుషులలో ఆహారపు అలవాట్లు ఎలా ఏర్పడతాయంటే ఆ ప్రాంతంలో పండే పంటలు మరియు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అక్కడి ప్రజలలో ఆహారపు అలవాట్లు ఏర్పడతాయి మన ప్రాంతంలో ఎక్కువగా వరి చెరుకు పప్పు ధాన్యాలను పండిస్తారు సో వీటికి అనుగుణంగా మన ప్రాంత ప్రజలు ఆహార పదార్థాలను తయారు చేస్తారు ఈ చిత్రాన్ని పరిశీలించండి ఇందులో పరిశీలించినట్లయితే మన ప్రాంతంలో లభించేటువంటి పంటలతో తయారు చేసిన వివిధ రకాల వంటకాలను మనము గమనించవచ్చు అంటే పూర్వీకులు పూర్వకాలంలో స్థానికంగా లభించే పదార్థాలతో ఆహార పదార్థాలను తయారు చేసేవాళ్ళు రాజస్థాన్ రాష్ట్రంలో మొక్కజొన్నలు గోధుమలు సజ్జలను ఎక్కువగా పండిస్తారు కాబట్టి అక్కడి ప్రజలు వాటితో తయారు చేసిన చపాతీలు మరియు రొట్టెలను ఆహారంగా తీసుకుంటారు కానీ రాష్ట్రంలో వరిని ఎక్కువగా పండిస్తారు కాబట్టి అన్నమును ఆహారంగా తీసుకోవడం జరుగుతుంది ఈ విధంగా ప్రాంతాన్ని బట్టి మనుషుల యొక్క ఆహారపు అలవాట్లు ఏర్పడతాయి ఆహారం తయారు చేసే వివిధ పద్ధతుల గురించి చూద్దాం అసలు ఆహారాన్ని ఎందుకు వండుతారు ఆహారాన్ని వండడం వలన ఆహారానికి రుచి పెరుగుతుంది మరియు ఒక కాలం ఆహారాన్ని నిల్వ చేయాలి కాబట్టి దానిని ప్రత్యేకమైన పద్ధతిలో వండవలసి ఉంటుంది ఆహారాన్ని అధికంగా ఉడికిస్తే ఆహారంలో ఉండే పోషకాలు లోపిస్తాయి ఆహార పదార్థాలను వివిధ పద్ధతుల ద్వారా వండి తయారు చేస్తారని అనుకున్నాం కదా అందులో మొట్టమొదటి పద్ధతి ఉడికించడము ఈ పద్ధతిని మనము బాగా మన ఇండ్లలో చూస్తూనే ఉంటాము మనమ్మ వంట చేయడము అందులో అన్నం వండడము ఆలుగడ్డలు ఉడకబెట్టడము గుడ్లు ఉడకబెట్టడము ఇవన్నీ కూడా నీళ్లు ఎక్కువగా యాడ్ చేసి ఉడికించడం ద్వారా ఆహారాన్ని తయారు చేస్తారు ఆవిరిలో ఉడికించడము ఈ పద్ధతి ద్వారా ఇడ్లీలు మరియు కూరగాయలను వండుతారు ఉదాహరణకు ఇడ్లీలను తయారు చేసేటప్పుడు ఇడ్లీ పిండిని ఒక పాత్రలో మరొక పాత్రలో నీటిని తీసుకొని ఈ రెండింటిని కూడా వేరొక పాత్రలో ఉంచి స్టవ్ మీద పెట్టి ఇడ్లీలను తయారు చేయడము జరుగుతుంది ఇది మనకు బాగా తెలిసినటువంటి పద్ధతి పులియబెట్టడము ఈ పద్ధతి ద్వారా తయారు చేసే ఆహార పదార్థాలను మనము ఇంట్లో కానీ బేకరీలో కానీ చూస్తూనే ఉంటాము ఉదాహరణకి బ్రెడ్ కానీ ఇడ్లు కానీ దోషపిండి కానీ కేకులు కానీ తయారు చేసే కంటే ముందు పిండిని ఏం చేస్తారు ఒకరోజు నిల్వ చేస్తారు ఆ నిల్వ చేసిన పిండికి ఈస్టును కలిపి ఒక ఐదు ఆరు గంటలు అలా పెట్టడం వలన అందులో ఈస్ట్ అనే బ్యాక్టీరియా ఉత్పత్తి అయ్యి ఆహార పిండి పదార్థం అనేది మెత్తగా తయారవుతుంది ఆల్కహాల్ కూడా ఉత్పత్తి అయ్యి ఆహార పదార్థాలు అనేటివి చాలా రుచిగా ఉంటాయి మెత్తగా ఉంటాయి ఎక్కువ నూనెలో వేయించడము ఈ పద్ధతిలో ప్యాన్లో బాగా నూనె పోసి నూనెను బాగా వేడి చేసి అందులో ఆహార పదార్థాలు మునిగేలాగా వేసి వేయించడము జరుగుతుంది ఉదాహరణకు జిలేబీ చేపలు పూరీలు మరియు చిప్స్ తయారీకి ఈ పద్ధతిని ఉపయోగిస్తారు చిన్న మంట మీద వేయించడము ఈ పద్ధతి ద్వారా బఠానీలు కానీ చికెను కానీ వండుతారు తక్కువ నూనెలో వేయించడము ఆహార పదార్థాలను తయారు చేయడానికి ప్యానులో తక్కువ నూనెను పోసి కొంచెము వేడి చేసిన తర్వాత ఆహార పదార్థాలు తయారు చేస్తారు ఉదాహరణకు చేపలు కూరగాయలు చికెను మొదలగునవి వివిధ రకాల కూరగాయలు కానీ పండ్లను కానీ చిన్న ముక్కలుగా తరిగి వాటన్నింటినీ కలపడము జరుగుతుంది ఈ పద్ధతిని తరగడం మరియు కలపడం అంటారు సో దీని ద్వారా ఫ్రూట్ సలాడ్ మరియు వెజిటేబుల్ సలాడ్ను తయారు చేస్తారు టమాటా కూర తయారీకి కావలసిన ఆహారపు దినుసులు రెండు టమాటాలు ఎండుమిర్చి పచ్చిమిర్చి ఉల్లిపాయ పసుపు ఆవాలు జీలకర్ర నూనె మరియు మినపప్పు టమాటా కూరను తయారు చేసే విధానము స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లోకి ఒక స్పూను ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడెక్కాక అందులో జీలకర్ర ఆవాలు వేయాలి దానితో పాటు ఎండుమిర్చిని కూడా కలిపి వాటికి సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కలను వేసి బాగా కలపాలి తర్వాత ఈ మిశ్రమానికి పసుపును యాడ్ చేయాలి ఇప్పుడు సన్నగా తరిగినటువంటి టమాటా ముక్కలను ఈ మిశ్రమానికి యాడ్ చేయాలి యాడ్ చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ఇప్పుడు వీటికి సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలను వేయాలి ఇందులో ఈ కూరకు సరిపడంత ఉప్పును వేసి బాగా కలిపి ప్యాన్ పైన మూతపెట్టి ఐదు నిమిషాలు వేడి చేసినట్లయితే ఐదు నిమిషాల తర్వాత టమాటా కూర తయారవుతుంది